వెల్కమ్ టు వైఏ టీవీ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 4 వరకు ప్రచార కార్యక్రమాలు ధర్నాలు జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో శనివారం నాడు ప్రచార కార్యక్రమాల పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగ సమస్య పరిష్కరించడంలో, అధిక ధరలు అదుపు చేయడంలో ఘోరంగా విఫలమైందని వారు విమర్శించారు. మోడీ ప్రభుత్వానికి అదానీ అంబానీ వంటి కార్పొరేట్లు, బడా పెట్టుబడిదారుల ప్రయోజనాలు తప్ప దేశ ప్రజల కష్టాలు పట్టడం లేదని వారు విమర్శించారు. నిత్యావసర వస్తుల ధరలు రోజు రోజుకి అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్నాయని, పేద మధ్యతరగతి ప్రజానీకం జీవనం కష్టంగా మారిందని వారు అన్నారు. మోడీ గద్దెనెక్కిన వెంటనే 450 రూపాయలు వండే గ్యాస్ సిలిండర్ ధర నేడు 1200 రూపాయలకు పెరిగిందని, పెట్రోల్ డీజిల్ ఛార్జీలు అంతు లేకుండా పెరుగుతున్నాయని, కూరగాయల ధరలు కూడా ఊహించని విధంగా ఈ నెలలో 37% పెరిగాయని, పప్పు ధాన్యాలు 45% పెరిగాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోడీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు సరికదా, పరిశ్రమల మూతబడి లక్షలాది మంది ఉపాధి కోల్పోతున్నారని వారు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోవడం వల్ల లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వారన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గిస్తూ ఎత్తివేయడానికి సూచిస్తుందని, ఈ సంవత్సరం బడ్జెట్లో 30,000 కోట్లు తగ్గించారని ఆరోపించారు. ఒకవైపున ప్రజలపై పన్నుల భారాల మోపుతూ, మరొక వైపున కార్పొరేటర్లకు 100,000 కోట్ల రూపాయలు రాయితీ ఇస్తుందని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చారని, ఆ హామీని గాలికి వదిలేసి 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు, ఇప్పుడు నెలవారీ పెంపుదలకు రంగం సిద్ధం చేస్తున్నారని విమర్శించారు. లోటు భర్తీ పేరుతో ఛార్జీలు, సర్ఛార్జీలు, కస్టమర్ ఛార్జీలు, ఫిక్స్డ్ ఛార్జీలు, ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జీలు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఛార్జీలు మొదలగు పేర్లతో రెట్టింపు భారాన్ని ప్రజలపై మోపుతున్నారని విమర్శించారు. నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని, పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, అధిక ధరలు అరికట్టాలని కోరుతూ ఆగస్టు 30 నుండి ప్రచారము మరియు సంతకాల సేకరణ, సెప్టెంబర్ 1 గ్రామ వార్డు సచివాలయాలకు వినతి పత్రాలు, సెప్టెంబర్ 3 నిరుద్యోగ వ్యతిరేక దినము, సెప్టెంబర్ 4 మండల కార్యాలయ వద్ద ధర్నాలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 4 వరకు నిరసన కార్యక్రమాలు జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు పార్టీ కార్యాలయంలో పోస్టర్ అనేది ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం. ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, అదేవిధంగా నిరుద్యోగం పెరిగిపోయింది. ఈవేళ సామాన్య ప్రజానీక జీవనం చాలా కష్టంగా మారిపోయింది. ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానాలు ఎక్కడ అనుసరించడం వల్ల విద్యుత్ ఛార్జీలు కూడా విపరీతంగా పెంచడమనేది జరిగింది. ఈ విధానాలకు వ్యతిరేకంగా 30వ తేదీ నుంచి 4వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం. నిత్యావసర ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు నిరంతరము పెరిగిపోతున్నాయి. కూరగాయల ధరలు 37% పెరిగినాయి. పప్పు దినుసుల ధరలు 45% పెరిగిపోయినాయి. ఈరోజు సామాన్య ప్రజానికి జీవన కష్టం. మోడీ గారు అధికారంలోకి వస్తాం వచ్చే ముందు చెప్పినాడు ఆయన, నేను వచ్చినట్టుగానైతే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నాడు. ఉద్యోగాలు ఎవరైతే కదా, ఆ విధానాలు అనుసరించడం వల్ల పరిశ్రమలు మొదలుపడి వేలాది మంది కార్మికులు, లక్షలాది మంది రోడ్డు మీద పడిపోయి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఖాళీని భర్తీ చేయలేదు, నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతుంది, ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటప్పుడు చెప్పినాడు ఆయన, నేను విద్యుత్ ఛార్జీలు పెంచబోమని. ఆ హామీని గాలి కదిలిసి ఇప్పుడు 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచినారు. ఈరోజు ఫిక్స్డ్ ఛార్జీలు, ట్రూప్ ఛార్జీలు, ఎలక్ట్రిసిటీ ఛార్జీలు, రకరకాల ఛార్జీలతో ఇవాళ ప్రజల మీద భారాలు వేస్తారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, దాని అధిక ధరలు వెరగట్టాలని కోరుతూ ఈ కార్యక్రమాలు జయప్రదం చేస్తాం. 4వ తేదీ ఉన్న అన్ని మండల కార్యాలయం ధర్నా చేయాలి, ఆ కార్యక్రమాలు జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం.